జనపతులు 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 ఏంటి చాలా సంతోషంగా ఉన్నా? ఏం లేదు. ఏం లేదు, 6 గంటలకు కదా నీళ్ళు వస్తాయి, 5 గంటలకే బిందెతో వచ్చేసావ్. ఏం లేదు, నీళ్ళు వదిలే టైం ఏంది కదా, బిందె పెట్టి వెళ్దామని వచ్చాను అంతే. నిజంగా బిందె పెట్టడానికి మాత్రమే వచ్చావా? సరే తర్వాత వస్తాను. ఇక్కడ ఇలాంటి ఒక నాటకం జరుగుతోందా? ఎందుకురా అమ్మాయి ఇక్కడికి వచ్చి వెళ్తోంది? ఆ అమ్మాయి నీళ్ళ కోసం వచ్చింది. ఏరా, నీకు చెవులో పువ్వులు పెట్టుకున్నట్టు కనిపిస్తున్నానా? సాయంత్రం 6 గంటలకు నీళ్ళు వస్తే 5 గంటలకే ఎందుకు అమ్మాయి వచ్చినట్రా? అలాగే వచ్చిందే అనుకో, కానీ పైపే బయట ఉన్నప్పుడు లోపల అమ్మాయికి ఏమిట్రా పని? ఏంట్రా వచ్చి వెళ్ళి ఏంట్రా మాట్లాడుతున్నా? రే, ఆ అమ్మాయి ఊటీకి వెళ్ళడానికని నువ్వే కదా 30 రూపాయలు తీసిచ్చావు. ఎవడన్నాడు? ఎవడంటావు ఏంట్రా? ఆ అమ్మాయి తమ్ముడితో నేను సినిమాకి వెళ్ళినప్పుడు మొత్తం చెప్పాడు. ఉండు ఉండు, నువ్వు ఊరు తిరగడం, ఆ అమ్మాయిని ప్రేమించడం, ఈ విషయాలన్నీ మీ అమ్మతో చెప్పి నిన్ను బాగా ఇరికిస్తా. ఏంటనా, నిన్న రాత్రి నువ్వు కూడా సెకండ్ షో సినిమాకి వెళ్ళావుగా, అమ్మని లేపకుండా నేనే కదా తలుపు తీశాను. ఆ సరే, ఈ రోజు రాత్రి కూడా నేను సినిమాకి వెళ్ళి వస్తాను. చాపేసి తరగడా పెట్టి నాకు తలుపు తీయాలి, తెలిసిందే? జాగ్రత్త. తలుపు తీసి పెడతాను గాని ప్రేమ విషయం అమ్మకి చెప్పొద్దు. మధ్యాహ్నం సినిమాకి వెళదామన్నా వద్దన్నావు, సరే సాయంత్రం పార్క్లో కలుద్దామన్నా అందుకు వద్దన్నావు, పోనీ స్కూల్ వదిలిన తర్వాత వచ్చే దారిలో కలుద్దామన్నా అప్పుడు వద్దంటున్నావు. మనం ఇలాగే రహస్యంగా ఎన్నాళ్ళని కలవడం? ఏయ్, నిన్నే సమాధానం చెప్పు, నిద్రపోయావా? ఇలా చూడు. ఏమైంది నీకు? ఇలా చూడు, ఇలా చూడు, నా కోపం తెప్పించుకో. ఎందుకు ఏడుస్తున్నావు? ఇలా చూడు, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? మీరు నన్ను మర్చిపోతారా? మీరు నన్ను నిరాకరిస్తారా? నీకేమన్నా మర్చిపోయిందా? నాతో చదివే అమ్మాయిని ఇలాగే ఒకడు ప్రేమించాడు, సినిమాలకు కూడా తీసుకెళ్ళాడు, ఆఖరికి ఏదేదో చేసేసి ఇప్పుడు దాన్ని చూడటానికి కూడా రావట్లేదు. పిచ్చిదానా, ముందు ఏడు పాపు, ఏడు పాపు. చూడు, ఇలా చూడు, ఎవడో ఒకడు అలా చేశాడని అందరూ అలా చేయలేముంది. అతనిలాగే మీరు కూడా సినిమాలకు వెళదాం, పార్కు వెళదాం అని పిలుస్తున్నారు. అయ్యో దేవుడా, ఇలా చూడు, ఇలా చూడమంటుంటే నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నిన్ను ఎక్కడికి రమ్మని పిలవను, నిన్ను మోసం చేయను, చాలా. ఇప్పుడే నన్ను వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను, వెళ్ళిపోనా? మరైతే ముందు కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో. ఓ చిరునవ్వు విసిరేరాదు, చిరునవ్వు లేకపోతే పోయింది, నువ్వు కన్నీళ్లు మాత్రం పెట్టకే, అది నా చెయ్యి, వదులు. ఏ చెయ్యి వదలవా? చెయ్యి వదిలితే ఏమవుతుందట? మీరు ముట్టుకుంటారు. ఏ తప్పేంటి, ముట్టుకుంటే ఏమవుతుంది? మీరు మగవారు, ఇప్పుడు ముట్టుకుని పోతారు, ఆ తర్వాత? ఆ తర్వాత చెప్పు. మరి ఇంకేం లేదు. నేను చెప్పేది విను, ఆగు ఆగు, తలుపేకో. ఒక్కడ తగిలిచానండి, చూడు పోరా. రెండు తగిలిచ్చండి, సరిగ్గా స్కూల్కి వెళ్తాడు. ఏమయ్యా టైలరు? రావయ్యా ఆనంద్, కూర్చో.
ఏంటి ఇవాళ లీవా? అవునండి పర్మనెంట్ లీవ్. అరే ఏంటే ఇది, ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నావు, వారంగానేగా పనికి వెళ్తున్నావు, ఇంతలోకి ఏమైంది? నన్ను వెళ్ళి టీ తీసుకురమ్మన్నాడు ఓనర్. పోరా నీ ఉద్యోగం వద్దని వచ్చేసాను. ఓహో అది సరే, చిరిగినా పట్టు పట్టే కదా. ఉద్యోగం సద్యోగం లేకపోయినా వీధి వీధిలంపట పచారీలు కొడతామే తప్ప గౌరవాన్ని మాత్రం వదులుకోగలమా? టైలర్ నీ వేళాకోళం నా దగ్గర వద్దు. నా కోపం వచ్చిందో? అయ్యయ్యో కోపగించుకోకండి, దీనికే కోపగించుకుంటారేటి? సన్యాసిగా మారినా కూడా జాతి లక్షణాలు మారవంటారు, అలా మాట్లాడడం నాకు అలవాటైపోయింది. అంత మాత్రానికి నా మొహం చూడకూడదా? నేనేమన్నా శనిగ్రహానా? రేయ్ ఇది తీసుకొని దీనికి కాజాలు గుట్టు, మీరు తాగండి. మీరు తీసుకోండి. పర్వాలేదండి, నేను ఇప్పుడే ఇంట్లో కాఫీ తాగాను. పోనీ కొంచెం తాగండి. పర్లేదు తాగు తాగు. ఏం టైలర్ సిగరెట్ అది మంచి పార్టీ తగిలినట్టుంది? మీరొకరు జమ్ము ఒకటిది సోకు ఒకటిది అని చెప్తూ ఉంటారే, అలాగే అయ్యగారు ఇస్తూ ఉంటే తీసుకోపోతే ఆయన ఏం బాధపడతారో, అందుకని తీసుకొని తాగేయటమే. ఇంతకీ సారెవరు తెలుసా? ఏంటండి ఇది, ఊరి పొలిమేరలో పోయిన సంవత్సరం నాటకం వేశారు కదా, దానికి డబ్బు ఖర్చు పెట్టారు కదా ఓ నాయుడు గారు. వాళ్ళ అబ్బాయి అండి ఈయన, సుందరమూర్తి, ఎంతో మంచి అబ్బాయి. హలో. ఎవరికి ఏది లేదని చెప్పేది లేదు. హలో. ఆనంద్ ఏంటే ఇది, తర్వాత కదా ఏంటి రాయాలి ఎలా రాయాలి అని ఆలోచిస్తున్నావా? అవునండి. ఈయనెప్పుడు ఇంతేనండి, డ్రామా సినిమా అంటూ ఊరంతా తిరుగుతూనే ఉంటారు. అయితే ఆనంద్ ఏదో నాటకం రెడీ అవుతోందని మీ నాన్నగారు చెప్పారే. అన్నీ రెడీ అయిపోయి హీరో కోసమే వెతుకుతున్నాను. ఏమండి మన పవన్కేమైంది? వాడితో కుదరదులేండి, 50 రూపాయలు ఇస్తాడట, పైగా 2 డ్యూయెట్లు కావాలట, 200 ఇస్తే మాట్లాడు లేకపోతే వెళ్ళమన్నాను. అది సరేలేండి, కథానాయకుడిని తయారు చేయడం సాధారణ విషయమా? అందులోనూ 2 డ్యూయెట్లు ఉండాలంటున్నారు, 200 కూడా ఇవ్వలేడట. నువ్వింకా ఎక్కువ అడిగి ఉండొచ్చు ఆనందు. ఏమండి దానికి ఇన్నే వేసుకోవచ్చు కదా, అన్నింటికి బ్రహ్మాండంగా ఉంటుంది. అయ్యో నాకవన్నీ చెతకవు. మీరేం భయపడక్కర్లేదు, అన్ని ఆనందే చూసుకుంటాడు. మన సరోజ్ ఇంటి వెనకాలేనండి రిహార్సల్స్. మీరేం కంగారు పడకండి, ఆలోచించకండి, నేను చెప్తున్నా కదా. మీకేం భయం లేదు, మేము చూసుకుంటాంగా. అమ్మాయికి ఇంతకు ముందే నాటకంలో అనుభవం అది ఉందా? అదేంటి అంత మాట అనేసారు? 150 నటించింది. అయ్యా బాబోయ్, ఆఖరి డైలాగ్ చెప్పండి సార్. పాట బహు వీణుల విందుగానున్నది. ఉంటుందయ్య గారు, ఉంటుంది. మీ గురించి మీ ఇంట్లో పెద్దయ్య గారు బాగా అర్థం చేసుకున్నారు, మిమ్మల్ని నాతో పాటు తీసుకురమ్మన్నారు. నాన్నగారా? అవునండి, రండి. ఏవండి ఏవండి, అయ్యో అయ్యో, మీ ప్రేమ రాణిగా నన్ను మర్చిపోకండి. కరెక్టా సార్?
ఆనంద్ నిజంగా ఇదంతా కుదిరే పనేనటయ్యా ఈ సమయానికి నేను నాలుగు జాకెట్లు కుట్టేవాడిని కుట్టుకొని ఉండొచ్చు కదరా నిన్న ఈ నాటకానికి ఎవడరా రమ్మని చెప్పింది నిన్న ఏమైనా తాంబూలం పెట్టి పిలిచారా ఏమిటి నేను ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను నా కొడుకు బ్రహ్మాండంగా నాటకం ఎత్తంటే అది చూడలేకనే ఎట్టవచ్చు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏంటే ఊరుకునేది మా ఇంట్లో ఉన్నటువంటి చెంబు తప్పెళ ముంతలు ఇవన్నీ తాకట్టు పెట్టే కదా ఈ నాటకం ఎత్తాడు మావాడు అవన్నీ ఆపాలని చూస్తున్నాడు వీడు తల తిప్పి పారేయగలను ఎందుకు అలాగా దొంగ నాటకాలు నువ్వు ఇంతకు ముందు కామెడీ సీన్లు ఏమైనా చేసావా ఎన్నో ప్రైజులు తీసుకున్నాను సరే అయితే ఇలా నిలబడు నువ్వు రావయ్యా చిలకమ్మ అవును రాగానే వాటేసుకుంటావేంటి నిన్ను కళ్ళు కదా ముయ్యమన్నాను అవును చెడవయ్యా వెళ్ళు ఇదిగో నేను ఎలా చేస్తున్నానో అక్కడ నిలబడి చూస్తుండు సరిగా చూడు చిలకమ్మ వీడి నటన కంటే నీ నటన ఎంతో పర్వాలేదు నేను బాగానే నటించానండి కావాలని ఆయన అలా చేస్తున్నాడు ఓహో అరి పిచ్చోడా ఆడు డ్రామా వేయడం డైరెక్షన్ చేయడం ఎందుకనుకుంటున్నావు అమ్మాయిలు గట్టిగా వాటేసి పట్టుకోవడానికి అవును నువ్వెంత డబ్బిచ్చావు 75 రూపాయలు ఓ అరి దుర్మార్గుడా నువ్వెళ్ళి తప్పన వాటేసేసుకో అప్పుడే 4-5 సార్లు చేయమంటాడు 75 రూపాయలంటే మాట్లా ఎళ్ళు పట్టుకో ఇలారా చూసావుగా నేను ఎలా చేశాను అలాగే చేయాలి ఇటివు ఇక్కడ నిలబడు చూడుమా నేనిప్పుడు ఎలా చేశాను చూశారుగా ఒకసారి చేసి చూపెట్టు అందరూ నన్ను చూసి పగలబడి నవ్వుతున్నారు ఏమాత్రం బుద్ధునా నువ్విలా చేసేవాడివా పోయి పోయి ఒక డ్రామా యాక్టర్ తల్లిని లైన్ చేస్తున్నావే కనీసం ఒక మంచి పంచిరాన కట్టుకొచ్చావా హాఫ్ నిక్కర్ వేసుకొచ్చి ఛా నా పరువంతా తీసావు ఏదో ఒక్కసారి నాకు మంటిపోతుంది.